ముందు మాట్లాడినట్టు అతనిద్దరు బ్రీఫ్ గాను సటిల్ గాను కొంత బాధ్యతతో కూడిన బరువుతోను చెప్పారు. మనం మన సిటీ మన రాష్ట్రం మన పిల్లలు ఉండబోయే ఈ చోటు క్లీన్ గా ఉండాలని మనం అందరూ అనుకోవడం సహజం, ధర్మం, మనం బాధ్యత, మన హక్కు. ఇది క్లీన్ గా ఉండాలి అని అనుకుంటే ఎక్కడో 0.001% పీపుల్ లో ఈ డ్రగ్ అడిక్షన్ అనేది ఎంటర్ అవుతుంది. ఇది మనకు తెలుసు. అన్ని సమాజ వర్గాల్లో కాకుండా కొన్ని సమాజ వర్గాల్లో ఇది ఎంటర్ అవడం, అది అందుబాటులో ఉండేలాగా ఉండే ఒక సొసైటీలో ఉండడం, అలాగే ఆయన చెప్పినట్టుగా కొన్ని కొన్ని ఇండస్ట్రీస్లో ఇది ఉండడం, అలాగా మన ఇండస్ట్రీలో ఎక్కడో 0.001% యంగ్స్టర్స్లో ఇది ఉన్నది అనే సమాచారం విచారకరం. కానీ అది కూడా ఎరాడికేట్ చేయాల్సిన బాధ్యత మనం తీసుకోమని చెప్పి ప్రభుత్వం హింట్ చేస్తే మనం ముందుకొచ్చి అది తప్పనిసరిగా తీసుకోవాలి. ఏదో దీన్ని సెన్సిటివ్ చేసేసి వాళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని అరెస్ట్ చేసేసి హడావిడి చేసి ప్రభుత్వం అటువంటి స్టెప్స్ తీసుకోకుండా మనం చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం దీన్ని చాలా సెన్సిటివ్గా చేస్తూ దీన్ని కిట్ గ్లోవ్స్తో హ్యాండిల్ చేస్తూ ఈ విషయాన్ని ఎరాడికేట్ చేయాలి అని ఆఫీసర్స్ కానీ గవర్నమెంట్ కానీ చాలా సెన్సిబుల్గా చేస్తున్నారు. వారికి మా కృతజ్ఞతలు. ఇప్పుడు యంగ్స్టర్స్కి హెచ్చరిక ఏంటంటే ఈ మీరు రెగ్యులర్గా చేస్తున్న ఒక 10 మంది లోపు మనుషుల్ని నేను ఉదాహరిస్తూ మాట్లాడుతున్నాను. ఈ 10 మంది పేర్లో 15 మంది పేర్లో నంబర్ నాకు కరెక్ట్గా తెలియదు కానీ చాలా తక్కువ నంబర్ అట. ఇది పూర్తిగా ప్రభుత్వం చేతిలో ఉంది, ట్రాక్ చేస్తున్నారు. మీరు ఎప్పటికైనా అది ఆపకపోతే బాధ్యత వహించాల్సి ఉంటుంది. దానివల్ల ఫిల్మ్ ఇండస్ట్రీకి, మీరు భోంచేసే ఇండస్ట్రీకి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుందో మీరు ఆలోచించుకోండి. బ్యాడ్ నేమ్ వదిలేయండి. మీ మీ ఫ్యామిలీకి మీరు ఏం చేస్తున్నారు, మీ జీవితాలకు మీరు ఏం చేస్తున్నారు. ఇది ఏమిటంటే యంగ్స్టర్స్ ఒక ఎంతూజియాజం తోటి, అంటే మొదటిసారి ఇంక్విజిటివ్నెస్, ఇది ఎలా ఉంటుంది అని టేస్ట్ చేద్దాం అని బయలుదేరుతారు. పొరపాటున ఆ టేస్ట్ చేద్దామన్న ఒకసారే మీరు జీవితం నాశనం చేసుకునే రేంజ్కి ఒక దీంట్లో ఇరుక్కుపోవడం, ఒక ప్రయాణంలో జరిగిపోవడం జరుగుద్ది. ఒక్కసారి కూడా ప్రయత్నించకుండా ఉండడం అనేదే ఉత్తమం. ఇందులో నేను ఒకసారి ఒక బాంబేలో ఉన్న ఒక యంగ్స్టర్తో మాట్లాడుతూ ఎలాగా అంటే టు వాంట్ అదర్ యంగ్స్టర్స్ ఇన్ ద ఫ్యామిలీ ఎలాగ జరుగుతూ ఉంటుంది బాబా అని ప్రశ్నిస్తే, ఇది ఇది చాలా ముఖ్యం అండి, యంగ్స్టర్స్ హ్యావ్ టు లిసన్ టు దిస్. డ్రీమ్ పార్టీస్ జరుగుతూ ఉంటాయి, అంటే మామూలుగా జనరల్గా 100 మంది పార్టీస్ జరుగుతూ ఉంటాయి. ఇందులో ఒక 4, 5, 6 సపరేట్ అయ్యి విడిగా వెళ్ళిపోతారు. విడిగా వెళ్ళిపోయి ఒక రూమ్లోకో ఒక బెడ్రూమ్లోకో ఒక హాల్ ఒక కార్నర్లోకి వెళ్ళిపోయి ఈ దీన్ని ఈ డ్రగ్ని సేవిస్తారు అన్నమాట రకరకాలుగా. ఆ తర్వాత వచ్చి జనరల్గా ఇంట్లో కలుస్తారు. ఈ ఇంక్విజిటివ్ ఉన్న వాళ్ళని ఒకళ్ళిద్దరు ఇందులోకి రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇది ఇటువంటి జరుగుతున్నది అనేది ఒక 20-30% పీపుల్కి తెలిసిపోద్ది అనమాట ఇటువంటిది వాళ్ళ. సో వెంటనే అక్కడి నుంచి తప్పుకోవడం ముఖ్యం అండి. అతను చెప్పింది అది అటువంటి పార్టీస్ మనకి కూడా జరుగుతున్నాయి అనేది చెప్పడానికి విచారిస్తున్నాను. బాంబే నుంచి ఆ కల్చర్ ఇక్కడ కూడా వచ్చింది. ఆ పార్టీస్ జరుగుతున్నప్పుడు అక్కడి నుంచి అవాయిడ్ అయిపోవడం 100% ఉత్తమం. కాకపోతే ఇంకొక హెచ్చరిక ఏంటంటే యంగ్స్టర్స్కి, మీరు కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నాము పర్వాలేదని అనుకుంటున్నా, వ్యవహారం లాగానే ఉంటుంది. ఎవ్రీ యు ఆర్ ట్రాక్డ్ ఇన్ ఎవ్రీ వే అండ్ గవర్నమెంట్ హ్యాస్ గాట్ ఎ క్లియర్ లిస్ట్ ఆఫ్ హూ ఇస్ ఇన్వాల్వ్డ్. మీరు అనుకుంటున్నారేమో నేను ఇలా వాడితో చెప్పి ఈ ఫోన్లో నుంచి అలా చేసి ఇలా చేసి, నో,
యూఆర్ జస్ట్ ఇన్ ద లిస్ట్. స్పేర్ చేస్తున్నారు, మీ జీవితాలు నాశనం అయిపోతాయి. దీనికి మీరు, మీ కుటుంబం ఎంత బాధ్యత వహించి, మీ పెద్దలు ఎంత దీనిని ముందుకు తీసుకెళ్లి మీకు మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు, లేకపోతే మీకు మీరు కంట్రోల్ చేసుకుంటారు. ఇవన్నీ చూస్తే మన ఫ్యూచర్ భయం వేస్తుంది మనకి. బట్ మన మనం ఉండే ఈ సిటీ, మనం ఉండే ఈ స్టేట్, మనం ఉండే మన పిల్లలు ఉండే ఇది మనం క్లీన్ గా ఉంచాలి. దానికి మీడియా ఎప్పుడు తోడ్పడుతూ ఉంటుంది. సామాజిక బాధ్యతని మేము తీసుకున్నప్పుడు మీడియా ఇది ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. మీడియాకి సర్వదా మా కృతజ్ఞత. ఇది ఏదో ఫిలిం న్యూస్ కాకుండా ఇది మెయిన్ న్యూస్ లో వచ్చేలాగా చూసి అందరికీ ఈ వార్త వెళ్లేలాగా చూడమని చెప్పి మీడియాను కోరుతున్నాను.